ఏపీలో రగులుతున్న హోదా చిచ్చు కర్ణాటక బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ అంశం ఎటు తిరిగి తమ పుట్టి ముంచుతోందోనన్న భయంతో కమల నేతలు కలవరపడుతున్నారు. తెలుగు వారి ఆగ్రహాన్ని ఇదే అదనుగా తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది జేడీఎస్. మరోవైపు కర్ణాటక రాజకీయాలను ఒకప్పుడు ఒంటి చేత్తో శాసించిన మైనింగ్ కింగ్ గాలి పరిస్థితి ప్రస్తుతం కూరలో కరివేపాకులా తయారైంది. కర్ణాటకలో హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలు జేడీఎస్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీకి ధీటుగా దూసుకుపోతున్న జేడీఎస్కు 40 నుంచి 50 స్థానాలు దక్కే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. కర్ణాటకలో స్థిరపడిన ఆంధ్రులు 40కి పైగా నియోజకవర్గాల్లో నిర్ణాయక శక్తిగా ఉండడంతో ఈ ఓట్లపై జేడీఎస్ దృష్టి పెట్టింది. ఆంధ్రుల మద్దతు కోసం దేవేగౌడ ఢిల్లీలో పలువురు టీడీపీ ఎంపీలతో మంత్రణాలు సాగిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబుతోనూ ఫోన్లో చర్చించారని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు బీజేపీని ఓడించడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలంటూ టీడీపీ అభిమానులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఈ లబ్ధి కాంగ్రెస్కు దక్కకుండా తెలుగువారి ఓట్లు జేడీఎస్కు పడేలా చూసేందుకు కొందరు నేతలు రంగంలోకి దిగినట్టు సమాచారం. కర్ణాటకలో స్థిరపడిన ఆంధ్రుల్లో దాదాపు సగం మంది కాంగ్రెస్ వ్యతిరేకులే. వీరంతా ఇప్పటి వరకు బీజేపీ లేదా జేడీఎస్కు మద్దతు ఇస్తూ వచ్చారు. తాజా పరిణామాలతో వీరి ఓట్లన్నీ మూకుమ్మడిగా జేడీఎస్కు పడే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ నేతలు అభిమానులు బహిరంగ ప్రచారం ప్రారంభిస్తే అది మరింతగా రాజకీయ వేడి పుట్టించి కర్ణాటక ఫలితాలను తారుమారు చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్న గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ షాకులిస్తోంది. దశాబ్దం క్రితం తన సోదరుడు శ్రీరాములు వంటి అనుచరులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని గాలి చక్రం తిప్పారు. స్వయంగా 2006లో శాసనమండలికి ఎన్నికై బీజేపీ జేడీఎస్ ప్రభుత్వంలో తన అనుచరుడు శ్రీరాములకు మంత్రి పదవి ఇప్పించుకోగలిగారు. 2008లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడంలో గాలి పాత్ర చెప్పుకోదగిందే. బీజేపీలో అంత కీలకంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు కూరలో కరివేపాకులా మిగిలిపోయారు. ఈసారి తన వారికి సీట్లు ఇవ్వాలంటూ వేడుకుంటున్నా బీజేపీ నుంచి కనీస స్పందన కరువైంది. తన వారికి 4 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని, దానికి ప్రతిగా 4 జిల్లాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకుంటానంటూ ఆఫర్ ఇచ్చినా బీజేపీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీనితో జనార్దన్ రెడ్డి పయనమేటో తెలియని అనిచ్చింది. ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారా? ఇప్పటికే పీకల్లోతు కేసుల్లో మునిగిపోయి బెయిల్పై బయటకు ఉన్నందున బీజేపీకి ఎదురు తిరిగే సాహసం చేస్తారా? ఈ ప్రశ్నలకు వచ్చే రోజుల్లో సమాధానం దొరకొచ్చు. మరోవైపు సినీ నటి సుమలత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త అంబరీష్ కు మండ్యంలో టికెట్ కేటాయింపు అనుమానమేనని, ఆరోగ్య సమస్యలే ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అంబరీష్ను సంతృప్తిపరిచేందుకు సుమలతకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఢిల్లీ నేతలు సూచనప్రాయంగా అంబరీష్కు తెలిపారని సమాచారం. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం మండ్యలో అంబరీష్కు టిక్కెట్ ఇవ్వడమే సముచితమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈ ప్రభావం మైసూరు జిల్లాపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, తన బదులు సుమలతకు టిక్కెట్ ఇవ్వాలని అంబరీష్ ఇటీవల రాహుల్ గాంధీని కలిసి కోరినట్లు తెలిసింది. వీరిద్దరిలో ఎవరు బరిలో ఉంటారో 2 రోజుల్లో తెలిపోనుంది. మరికొందరు సీనియర్లకు ఆరోగ్య కారణాలతో టిక్కెట్లు నిరాకరించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. కన్నడ రాజకీయం రసవత్రంగా మారింది. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాంగ్రెస్ నుంచి చిరు వస్తున్నారు సరే, మరి ఇంతకీ పవన్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారు? ఏ పార్టీకి ప్రచారం చేస్తే ఏ ప్రయోజనాలుంటాయి? కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా కాకపుట్టిస్తున్నాయి. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు, అక్కడి ఫలితం దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని లెక్కలేసుకుని మరీ అధికార విపక్షాలు రాజకీయం మొదలుపెట్టేశాయి.
2019 లోక్సభ ఎన్నికలకు సెమీస్గా చెప్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల మీదే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీంతో అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కర్ణాటక ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. పొలిటికల్ హీట్ ను మించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదే పవన్ కన్నడ ప్రచారానికి వెళతారని. దీంతో ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తారన్న చర్చతో సోషల్ మీడియాలో మోతెక్కిపోతోంది. పవన్ కు సన్నిహితులు కొందరు కన్నడ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్న వాళ్లు ఉన్నారు. తమ తరఫున ప్రచారం చేయాలని వాళ్లంతా పవన్ ను అడిగినట్లు వార్తలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేశారు. అయితే ఎవరి తరఫు నుంచి చేస్తారు, ఎక్కడ ప్రచారంలో పాల్గొంటారు అన్నది మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది. త్వరలోనే పవన్ తన అభిప్రాయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.